నమస్కారం అండి సాచ్చకి యాదవ వీరుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం మొట్టమొదటి వీడియో ఆల్రెడీ పెట్టేశాం ఆ వీడియో గనక చూస్తే అప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది తప్పకుండా మొట్టమొదటి వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ టాప్ కామెంట్లో కూడా ఆ లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వీడియో తాలూకు మొట్టమొదటి భాగాన్ని మీరు అక్కడ చూడొచ్చు ఇక మొదటి భాగం విన్నవాళ్ల కోసం రెండో భాగం మొదటి భాగంలో చివరగా ఏం చెప్పామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే పద్నాలుగవ రోజు మహాభారత యుద్ధంలో లక్ష్యం ఏమిటి అని చూస్తే పాండవుల వైపున్న లక్ష్యం సైంధవుణ్ణి చంపడం ధర్మరాజు బంధీ అవ్వకుండా కాపాడుకోవడం కౌరవుల సైడున్న లక్ష్యం ఏంటంటే ధర్మరాజును ఎలాగైనా సరే బంధించడం అలాగే సైంధవుడు చావకుండా కాపాడడం ఇది కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగవ రోజు కౌరవ పాండవ సేనల లక్ష్యాలు ఇక ఇప్పుడు ఎవరెవరు మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేం చేశారు చూద్దాం మొట్టమొదటగా ద్రోణాచార్యుడు ఒక వ్యూహం వేశాడు కౌరవుల సైడు ఏంటంటే ద్రోణాచార్యుడు చెప్పాడనమాట పద్నాలుగు వేల ఏనుగులు అరవై వేల రథాలు ఒక లక్ష గుర్రాలు పది లక్షల పదాతి దళం పదాతి దళం అంటే కాల్బలము అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫాంట్రీ అంటారు ఇంతమందిని ఒక వ్యూహంలో నేను పెడుతున్నాను ఈ వ్యూహానికి కొన్ని యోజనాల దూరంలో ఎన్ని యోజనాలు వీళ్ళందరికీ మూడు యోజనాల దూరంలో సైంధవుణ్ణి దాచిపెట్టాలి మూడు యోజనాలు అన్నారు కదా యోజనము అంటే ఎంత అండి ఈ యోజనము అంటే ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తుంటారు కొంతమంది పది కిలోమీటర్లు కొంతమంది పన్నెండు పదిహేను పదహారు ఇలా రకరకాలు చెప్తుంటారు ఇప్పుడు మీలో కూడా కొందరు వచ్చి కామెంట్స్లో రాయొచ్చు మాకు మేము ఓకే అంటాం తప్ప కన్ఫర్మేషన్ మేము ఇవ్వలేం ఎందుకంటే మాకు కూడా ఒక్కో గ్రంథంలో చూస్తే ఒక్కొక్క లెక్క చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం యోజనం అంటే పది నుంచి పదిహేను కిలోమీటర్లు పదహా పది నుంచి పదహారు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది కానీ ఇరవై కిలోమీటర్లు దాటదు పది కంటే తక్కువ ఉండదు ఒక యోజనం అంటే సింపుల్గా ఒక లెక్క పది కిలోమీటర్లు అనుకుందాం ఒక యోజనము అంటే మూడు యోజనాల దూరం అట అంటే ఎంత అండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండాలి అంటే కురుక్షేత్ర యుద్ధం ఏ స్థాయిలో అయిందో మీరు ఒకసారి ఊహించండి కౌరవుల సైడు పదకొండు అక్షౌహిణుల సైన్యం పాండవుల సైడు ఏడు అక్షౌహిణుల సైన్యం మరి ఇంత పెద్ద సైన్యం యుద్ధం చేయాలంటే ఎంత పెద్ద మైదానం కావాలి ఏ స్థాయిలో ఉండాలో సరూహించండి ఇక ఈ మొత్తం సైన్యాన్ని పెట్టి ఆ సైన్యానికి మూడు యోజనాల వెనక సైంధవుణ్ణి పెట్టారు సైంధవుణ్ణి కాపాడ్డం కోసం భూరిశ్రవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషసేనుడు కృపాచార్యుడు వీళ్ళందరూ అక్కడున్నారు యోధాను యోధులు వాళ్లందరిని అక్కడ పెట్టాడు ద్రోణాచార్యుడు ఆ తర్వాత పాండవులు వీళ్ల వైపు రాకుండా ఉండడానికి ఒక వార్ స్ట్రాటజీని డిజైన్ చేశాడు వార్ స్ట్రాటజీ అంటే తెలుగులో చెప్పాలంటే యుద్ధ వ్యూహం ఏంటి ఆ యుద్ధ వ్యూహం అంటే పన్నెండు యోజనాల పొడవు ఐదు యోజనాల వెడల్పు ఉన్న ఒక శకట వ్యూహాన్ని వేశాడు శకటము అంటే బండి చూడ్డానికి అది బండిలాగా ఉంటుంది ఆర్కిటెక్చర్ ఆ స్థాయిలో వ్యూహాన్ని వేశాడు అంటే బండి ఎలాగైతే ఉంటుందో శకటము అలా ఈ సైన్యాన్ని ఏనుగులను రథాలను గుర్రాలను ఎక్కడెక్కడ ఎవరిని నిలబెట్టాలో అలా నిలబెట్టడానికి ద్రోణాచార్యుడు ఒక డిజైన్ వేశాడు వార్ స్ట్రాటజీ ఆ శకట వ్యూహానికి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ భాగంలో ఒక అర్థభాగాన్ని తీసుకొని అక్కడ పద్మవ్యూహం వేశాడు లోపల మామూలుగా పదమూడో రోజు వేసిన పద్మవ్యూహానికే అభిమన్యుణ్ణి చంపేశారు లోపలికి తీసుకొచ్చి దొంగ దెబ్బ తీసి దొంగచాటుగా చంపారు ఇప్పుడు శకట వ్యూహమేసి అత్యంత కఠినంగా ఉండే శకట వ్యూహం అందులో మళ్ళీ సగభాగంలో పద్మవ్యూహం వేశాడు ఎవడన్నా పద్మవ్యూహంలోకి వెళ్ళాడా అంతేయిగా అలా వేశాడు తర్వాత పద్మవ్యూహం మధ్యలో నుంచి మొదలుపెట్టి వ్యూహం మొదటి వరకు సూచీ వ్యూహము అని చెప్పి మూడో వ్యూహం వేశాడు ఇదంతా సైనికులను నిలబెట్టే ఒక వార్ స్ట్రాటజీ అనమాట ఎవరైనా సరే లోపలికి రాకుండా చేయడానికి ఎవరైనా లోపలికి వస్తే వాడిని చంపేయడానికి ఇలాంటి వ్యూహం వేశాడు ఇక సూచి వ్యూహం అని చెప్పాం కదా ఆ వ్యూహానికి ముఖం ఆ ముఖభాగంలో యాదవరాజు కృతవర్మ నించోబెట్టాడు ఈ కృతవర్మ యాదవరాజు కృతవర్మ కౌరవుల సైడు యుద్దం చేశాడు ఇతడి గురించి మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం కృతవర్మ వెనక కాంభోజరాజును పెట్టాడు వీళ్ళిద్దరి వెనక లక్ష మంది వీరులని పెట్టాడు ద్రోణాచార్యుడు అంటే వీళ్ళందరి వెనక అక్కడెక్కడో ఉంటాడు సైంధవుడు అర్జునుడు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడు ఈరోజు సాయంత్రం కాగానే ఓటర్ లిస్టులో సైంధవుడు పేరుండదు అని చెప్పాడు ఒకప్పుడు ఇలాగే చెప్పేవాళ్ళు అండి ఒకప్పుడు ఓటర్ లిస్టులో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసేసేవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లోని లోపాల వల్ల అలాగే జనాలల్లో ఉండే లోపాల వల్ల కమ్యూనికేషన్ లోపాల వల్ల బతికున్న వాళ్ళకి పిండం పెడుతున్నారు ఓటర్స్ లిస్టులో బతికున్న వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు అది వేరే విషయం ఇక అర్జునుడు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి సాయంత్ణ్ణి నేను చంపేస్తాను అని చెప్పాడు కదా దుర్మర్శనుడు అనేవాడు ఒకడు వచ్చాడు కౌరవుల సైడు ఉండేవాడు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర నేనెక్కడ నిలబడాలి నేనొక్కడనే చాలు అర్జునుడిని చంపడానికి అని చెప్పాడు అనేసి ఆ వ్యూహానికి కొంచెం ముందర తన సేనలన్నింటినీ పెట్టుకొని నిలబడ్డాడు ఈ దుర్మర్శనుని వెనక కరెక్ట్గా వ్యూహం ముందర ద్రోణాచార్యుడు నిలబడ్డాడు మీరొకసారి మేము చూపిస్తున్నది చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ముందు దుర్మర్శనుడు సైన్యాన్ని పెట్టుకొని నిలబడ్డాడు వెనక వ్యూహం ముందర ద్రోణాచార్యుడు నిలబడ్డాడు శకట వ్యూహం ముందర శకట వ్యూహం ముఖస్థానంలో కృతవర్మ అతని వెనక కాంభోజరాజు లక్ష సైన్యం ఇక తర్వాత లోపలికి వెళుతున్నా కొద్దీ వ్యూహం లోపల పద్మవ్యూహం ఇవన్నీ ఉన్నాయన్నమాట వాటన్నింటి వెనక సైంథవుడు సాయింధవుడి పక్కన మళ్ళీ భూరీశ్రవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషసేనుడు కృపాచార్యుడు ఎంతమంది ఉన్నారు ఈ స్థాయిలో ఒక టఫ్ వ్యూహం అనుకోండి అలాంటి వ్యూహాన్ని వేసి పెట్టాడు ద్రోణాచార్యుడు ఇక పాండవుల సైడు ఏం చేశారంటే పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు మరి ఈ వ్యూహాన్ని భేదించడానికి ఏమేం చేయాలి ఆయన కూడా కొన్ని వ్యూహాలు వేశాడు వాళ్ళు తమ పాండవ సైన్యంలోకి చొచ్చుకొని రాకుండా కొన్ని వ్యూహాలేసి కూర్చున్నాడు ఇక అర్జునుడొచ్చాడు యుద్ధరంగంలోకి చెప్పాం కదా ఆల్రెడీ మేము మొట్టమొదటి వీడియో చివరి భాగంలో ఏం ఈ ఈరోజు లక్ష్యం ఏమిటి అర్జునుడు సైంధవుణ్ణి చంపాలి అర్జునుడు సాత్యకికి ఏం చెప్పాడు నువ్వు ఈరోజు ధర్మరాజును కాపాడాలి అదే నీ పని ధర్మరాజును కౌరవులు బంధించకూడదు అదే నీ పని చూసుకో అని చెప్పాడు అర్జునుడు సాత్యకి సరే అని చెప్పి తలూపాడు అర్జునుని చూడగానే లేపేస్తా అర్జునుని లేపేస్తాను అని చెప్పాడు కదా దుర్మర్శనుడు అర్జునుడు కూడా దూరం నుంచి దుర్మర్శనుణ్ణి చూశాడు కృష్ణా ఈరోజు నేను ఎంతమందిని చంపుతానో తెలీదుగాని వీడికి ముందు నా దెబ్బేంట చూపించాలి ముందు వీడిని లేపేద్దాం పద తీసుకెళ్ళి రథాన్ని అని చెప్పాడు అర్జునుడు చాలా కోపంలో ఉన్నాడు అర్జునుడు పద్నాలుగో రోజు ఎందుకంటే ముందు రోజు పదమూడవ రోజే అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేశారు కాబట్టి కృష్ణుడు రథాన్ని వేగంగా దుర్మర్శనుడి సైడు తీసుకొచ్చాడు వస్తుంటేనే దుర్మర్శనుడు అతడి వెనక ఉన్నటువంటి గజ సైన్యం అర్జునుడు ఒక్కడే వస్తున్నాడురా చంపేండ్రా అని చెప్పి బాణాలేయడం మొదలెట్టారు అర్జునుడు ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు ముక్కలు చేస్తూ తను ఆ గజ సైన్యం మీదికి బాణాలేయడం మొదలెట్టాడు కూడా కొన్ని మర్మస్థానాలుంటాయి ఒక్క పాయింట్లో గనక వచ్చి దెబ్బ పడిందంటే మళ్ళీ ఏనుగు పైకి లేవదు అలాంటి స్పాట్సు చూసుకొని అర్జునుడు అంత వేగంగా వస్తున్న రథంలోంచి బాణాలేస్తుంటే ఆ దెబ్బకు ఏనుగులు చచ్చిపోయి కింద పడుతున్నాయి అలాగే గుర్రాలు చనిపోయి కింద పడుతున్నాయి రథాలల్లో ఉన్నవాళ్ల రథాలు ముక్కలు ముక్కలైపోతున్నాయి రథాల చక్రాలు ఇరిగిపోతున్నాయి దుర్మర్శనుడి ధనస్సులు రథం మొత్తం విరిగిపోయాయి అర్జునుడి దెబ్బకు వాడైదు నిమిషాలు కూడా లేడక్కడ ఐదు నిమిషాల్లోనే మొత్తం ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాడు అర్జునుడు దుర్మర్శనుడు ఏం చేయాలో అర్థం కాక నుంచి దుర్మర్షణుడు పారిపోతుంటే ఇక వాడి సేనలు ఎందుకుంటాయి వాడి సేనలు కూడా పారిపోయాయి ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అడిగాడు అయ్యా గురువుగారు నన్ను వదలండి లోపలికి నేను ఈరోజు సాయింధవుణ్ణి చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను వాడు నా కొడుకు చావడానికి కారణమయ్యాడు దయచేసి నన్ను వదలండి అన్నాడు అర్జునుడు ద్రోణాచార్యుడు నేనిక్కడుండగా నిన్నెలా వదులుతాను అన్నట్టు బాణాలేడం మొదలుపెట్టాడు ఇక అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడనమాట అర్జునుడికి మనకు ద్రోణాచార్యుడు ముఖ్యం కాదు సాయం ముఖ్యం ఈరోజు నువ్వు ప్రతిజ్ఞ చేసావు కాబట్టి పద అన్నాడు అర్జునుణ్ణి కృష్ణుడు సరే అని చెప్పి అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు కృష్ణుడు చాలా వేగంగా రథాన్ని ఆ వ్యూహాన్ని చీల్చుకొని ముందుకు తీసుకొని వెళ్ళిపాడు లోపలికి ద్రోణాచార్యుడు అసలు చూసే లోపలే ఆ రథం లోపలికి వెళ్ళిపోయింది అర్జునుడు కృష్ణుడు ఇద్దరే ఉన్నారు లోపల ఆ వెళుతూ ఉంటే అర్జునుడి వెంట అర్జునుడి రథాన్ని రక్షించే రథచక్ర రక్షకులు అంటారు యుథామన్యుడు ఉత్తమౌజుడు అని చెప్పిద్దరున్నారు పాండవుల వైపు వాళ్ళిద్దరు కూడా అర్జునుడి వెనకే ఆ వ్యూహం లోపలికి వెళ్ళిపోయారు వ్యూహం లోపలికి వెళితే ముందు కృతవర్మ కాంభోజరాజు శృతాయువు అక్కడ వాళ్ళందరూ చూశారు అర్జునుడిని చూసి కృతవర్మ కృష్ణుడి మీద అర్జునుడి మీద బాణాలేయడం మొదలుపెట్టాడు అయితే అర్జునుడు కృతవర్మ ధనస్సును విరక్కొట్టి కృతవర్మ మీద బాణాలేస్తూ ఉన్నాడు కృష్ణుడు చూస్తూ ఉన్నాడు ఏం యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అని కృతవర్మ అర్జునుడి గుండెకు పది బాణాలు వేసుకొట్టాడు అయినా సరే అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు తప్ప కృతవర్మ చంపడం లేదు ఈ అర్జునుడికి యాదవులు అంటే చాలా ఇష్టం ఆ కృష్ణుడి మీద ఉన్న ఇష్టం కావచ్చు అర్జునుడి తల్లి కూడా యాదవ వంశం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అదైనా కావచ్చు చాలా ఇష్టం అవతలి వ్యక్తి రౌడీగాడున్నా సరే యాదవ అని ఉన్నాడంటే కొంచెం ఒక రెండు అడుగులు ఎనక్కేస్తాడు అర్జునుడు తల్లివై బంధువులు అని కావచ్చు కృష్ణుడికి అదేమీ ఉండదు కృష్ణుడు అవతలివాడు మంచా చెడ అంతే కృష్ణుడు చూసేది వాడు నావాడ నీవాడా నా తమ్ముడా నీ తమ్ముడా అక్క మేనమామ భర్త ఇవేమి చూడాడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు వాడి మీదను జాలి చూపించకు లేపేవాణ్ణి అని చెప్పాడు కృష్ణుడు కాని అంత చెప్తున్నా గాని అర్జునుడు కృతవర్మను ఏదో మామూలు బాణాలతో కొడుతున్నాడు తప్ప చంపడం లేదు ఇక కృష్ణుడు ఇలా అయితే కాదు అనుకొని వెంటనే వేగంగా రథాన్ని ముందుకు దూసుకెళ్ళిపోయేలా చేశాడు తీసుకెళ్లిపోయాడు లోపలికి ఈ లోపల కృతవర్మ వస్తుంటే అర్జునుడి రథచక్రాలను రక్షించే యుధామన్యుడు ఉత్తమౌజుడు వాళ్లు కృతవర్మతో యుద్ధం చేశారు ఇది లోపల యుద్ధం జరుగుతుంటే బయట పరిస్థితి ఏమిటి సాత్యకి సాత్యకి ధర్మరాజును కాపాడ్డానికి ప్రయత్నం చేస్తుంటే ధర్మరాజును పట్టుకోవడానికి కౌరవ సైన్యం వస్తోంది ధర్మరాజేమీ దాక్కోలేదు సైంధవుళ్లాగా ఆయన కూడా యుద్ధం చేస్తున్నాడు పరాక్రమంతో పోరాడుతున్నాడు ధర్మరాజు అయితే సాత్యకి ప్రధాన బాధ్యత ఏంటి ధర్మరాజును కాపాడడం కాపాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు సాత్యకి ఈ లోపల వ్యాఘ్రదత్తుడు అనేవాడు వచ్చాడు వచ్చి సాత్యకిని ముందు లేపేస్తే తర్వాత ధర్మరాజును ఈజీగా పట్టుకోవచ్చు అనుకొని ఆ వ్యాఘ్రదత్తుడు అనేవాడు సాత్యకి మీద బాణాలు వేయడం మొదలెట్టాడు సాత్యకి చాలా కోపంలో ఉన్నాడు అభిమన్యుడు చనిపోయాడు కదా ముందు రోజు ఆ కోపం కృష్ణుడికి ఉందో అర్జునుడికి ఉందో ధర్మరాజు భీముడు నక్కులుడు సహదేవుడికి ఉందో అంతే కోపముంది సాత్యకి కూడా ఎవర్రా నువ్వు అని చెప్పి ఆ వ్యాఘ్రదత్తుడి సారథిని చంపి ఆశ్వాలం చంపి వ్యాఘ్రదత్తుడి తలను ఒకటే ఒక బాణంతో లేపేశాడు సాచ్చకి ఆ తర్వాత ద్రోణాచార్యుడు ముందరికొచ్చి సాచ్చకిని మిగతా పాండవ వీరులను అందరినీ ఎదుర్కొని బాణాలేయడం మొదలుపెట్టాడు సాత్యకి లక్ష్యం ఏంటంటే ధర్మరాజును కాపాడాలి కాపాడుతూనే ఆ వ్యూహాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళాలి ఇది ప్రయత్నం దాక్కోవద్దు కదా వ్యూహాన్ని చీల్చాలి ధర్మరాజును కాపాడాలి ఇలా పాండవ వీరులు ప్రయత్నం చేస్తున్నారు ఇక సాచ్చకి కౌరవ సేనలు ఎవడు వస్తే వాణ్ణి పైకి పంపిస్తున్నాడు ఎవడొస్తే వాణ్ణి పైకి పంపిస్తున్నాడు ద్రోణాచార్యుడు వచ్చి సాచ్చకిని ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలెట్టాడు సాచ్చకి ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటే కాసేపు అయ్యేసరికి ద్రోణాచార్యుడిది పైచేయి అయింది ద్రోణాచార్యుడు అసలే గురువుగారు చాలా యుద్ధ విద్యలు తెలిసిన వ్యక్తి ఒక్కోసారి యుద్ధంలో ఒకరిది పైచేయి అవుతూ ఉంటుంది ద్రోణాచార్యుడిది పైచేయి అయింది వందల కొద్ది బాణాలను సాత్యకి మీద వేస్తున్నాడు ద్రోణాచార్యుడు సాచ్యకి పరిస్థితి దూరం నుంచి ధర్మరాజు చూశాడు యుద్ధం చేస్తూనే గట్టిగా అరిచాడు ధర్మరాజు ద్రోణాచార్యుడు ఇలా యుద్ధం చేస్తూ సాచ్యకి పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తుంటే పక్కనున్న కౌరవులందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ జయ ధ్వానాలు చేస్తూ ద్రోణాచార్యుడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇదంతా యుద్ధం చేస్తూనే ధర్మరాజు చూశాడు వెంటనే గట్టిగా అరిచాడు సాత్యకి ప్రమాదంలో ఉన్నాడు వెళ్లి కాపాడండి ఎవరైనా సాత్యకిని అని చెప్పి అరిచాడు ధర్మరాజు ఆయన కొంతమందితో యుద్ధం చేస్తున్నాడు వీరులతో కాని గట్టిగా అరిచాడు ఆ అరుపు మరోపక్క యుద్ధం చేస్తున్న భీముడిన్నాడు ఆ అరుపు చాలు భీముడికి ఆర్డర్ అంతే అన్న చెప్పాడంతే ఆర్డర్ పరిగెత్తుకొని సాత్యకి వెళ్ళాడు సాత్యకిని రక్షించడం కోసం ఇక భీముడెల్తే మిగిలిన పాండవ వీరులు కూడా కొందరొచ్చారు వచ్చి సాత్యకిని దాటుకొని వెళ్ళి మరీ ద్రోణాచార్యుడిని ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు ద్రోణాచార్యుడు నవ్వుకుంటూ వాళ్ళందరి మీద బాణాలేసి వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టాడు పాంచాల దేశం నుంచి వచ్చిన రాజకుమారులున్నారు ఇరవై మందిని చంపాడు ద్రోణాచార్యుడు కేకయ్య రాజులున్నారు నూరు మందిని బాణాలతో వాళ్ళ తలలు నరికేశాడు చంపేశాడు ద్రోణాచార్యుడు అంటే ఒక రకంగా ద్రోణాచార్యుడి వ్యూహం ఇదంతా సాత్యకిని అటు చంపకుండా కొడుతూ కొడుతూ ఉంటే ఇది చూసి రక్షించడానికి వేరే వాళ్ళందరూ వస్తారు ధర్మరాజును వదిలేసి మరీ వస్తారు వీళ్ళందరినీ చంపేస్తే కొంతమందిని పాండవుల వైపు సైన్యం తగ్గుతూ ఉంటుంది ధర్మరాజు దగ్గరికి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు అనే ద్రోణాచార్యుడి ప్లాన్ ఇదంతా యుద్ధం జరుగుతుంటే అకస్మాత్తుగా శ్రీకృష్ణుడి శంఖం దాని పాంచజన్యం అంటారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అర్జునుడి శంఖం పేరు దేవదత్తం ఒక్కో శంఖం ఒక్కో రకంగా శబ్దం చేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ శబ్దాలల్లో రకరకాల శబ్దాలుంటాయి ఒక్కొక్క సంకేతాన్ని ఒక్కొక్క సిగ్నల్ ఇవ్వడానికి ఒక్కొక్క శబ్దం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు లోపల ఎక్కడో ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు అర్జునుడు ఇది బయట వాళ్ళందరున్నారు అసలు లోపల ఏం జరుగుతుందో తెలీదు ధర్మరాజు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు సాచ్చకిని పిలిచాడు దగ్గరికి సాత్యకి వచ్చాడు ఏమిటి అని సాత్యకి వింటున్నావు కదా శ్రీకృష్ణుడి పాంచజన్యం ఆ శంఖం శబ్దం వినిపించింది మనకు అర్జునుడి శంఖం శబ్దం వినిపించట్లేదు చాలాసేపయింది లోపలికెళ్ళాడు అర్జునుడు లోపల అశ్వద్ధామ కర్ణుడు భూరీశ్రవుడు కృపాచార్యుడు శల్యుడు ఇలాంటి వాళ్ళందరున్నారు కౌరవులున్నారు లక్షలాది సైన్యం ఉంది లోపల అర్జునుడు కృష్ణుడు వాళ్లే వెళ్లారు ఆపదలో ఉన్నట్టున్నాడు అర్జునుడు ఈ సమయంలో నువ్వు తప్ప నాకింకెవరూ లేరు ఈ శకటవ్యూహాన్ని నువ్వుకూడా ఛేదించుకొని లోపలికెళ్ళి అర్జునుని కాపాడు అన్నాడు ధర్మరాజు సాత్యకి ధర్మరాజును చూసి నిజమే కూడా అనిపించింది కాని అర్జునుడు నాకొక డ్యూటీ వేశాడు ఒక రక్షణ బాధ్యత అప్పగించాడు మిమ్మల్ని నేను రక్షించాలి అర్జునుడు చెప్పిన దాని ప్రకారం అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి వెళ్ళాడు వెళ్తున్నప్పుడే నాకు చెప్పాడు ఈ ఈరోజు నా బదులు నువ్వు నిలబడి ధర్మరాజును రక్షించు అని చెప్పాడు అర్జునుడు సైంధవుణ్ణి చంపడం ఎంత ముఖ్యమో ధర్మరాజును రక్షించడం కూడా అంతే ముఖ్యం గుర్తుపెట్టుకో సాధ్యకే అని చెప్పాడు అర్జునుడు నా పక్కన కృష్ణుడెలాగైతే ఉన్నాడో నువ్వు ధర్మరాజు పక్కన ఉండి ధర్మరాజును కాపాడు అన్నాడు అర్జునుడు మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి లోపలికెలా వెళ్తాను నేను మిమ్మల్ని వదిలేసి లోపలికెళ్తే ద్రోణాచార్యుడు మిమ్మల్ని బంధించి దుర్యోధనుడికి అప్పగించాలని చూస్తున్నాడు నేను ద్రోణాచార్యుడి ఆటలు సాగనివ్వను ఒకవేళ లోపలికెళ్ళి అర్జునుడు సైందవుని చంపాడనుకుందాం ఈ లోపల ద్రోణాచార్యుడు గనక మిమ్మల్ని బంధిస్తే సైంధవుని చంపి ఏం లాభం యుద్ధం ఓడిపోతాం మిమ్మల్ని బంధిస్తే మీరు చాలా ముఖ్యం మీరేమి భయపడకండి లోపల అర్జునుడి వెంట శ్రీకృష్ణుడున్నాడు శ్రీకృష్ణుడున్న తర్వాత ఇంక మనకు భయమేంటి ఏం భయపడొద్దు నేను మిమ్మల్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు ఇక్కడే ఉంటాను అన్నాడు సాత్యకి అయితే ధర్మరాజు అంతకు ముందు రోజే అభిమన్యుడు చనిపోయింది గుర్తుంది అందరికీ గుర్తుంది అభిమన్యుడేం సామాన్యమైన వీరుడు కాదు అభిమన్యుడి ముందు కౌరవ సైన్యంలో ఎవ్వరూ నిలబడి ఆగే ప్రసక్తే లేదు అలాంటి అభిమన్యుడిని ముందు రోజు చంపేశారు కదా చాలా తెలివిగా పద్మవ్యూహంలోకి తీసుకెళ్లి రౌండప్ చేసి అంత రౌండప్ చేసినా సరే అభిమన్యుడు యుద్ధం చేయగలడు కానీ అభిమన్యుడితో యుద్ధం చెయ్యని వాళ్లు కూడా సైడ్ నుంచొకడు అభిమన్యుడి ధనస్సు విరక్కొట్టాడు మరోవైపు నుంచి ఒకడు వెనక నుంచి గదదీసి తలమీదేశాడు ఒకడు బాకుతో దూరం నుంచి అభిమన్యుడి గుండె విసిరాడు రకరకాలుగా వందలాది మంది కలిసి ఒకేసారి అభిమన్యుడిని చంపారు ఆ భయం ధర్మరాజుకుంది అభిమన్యుడే చనిపాడు ఇప్పుడు నిజమే కృష్ణుడున్నాడు కానీ అన్నగా ఒక రకమైన భయం బాధ అర్జునుడు ఒకడు లోపలికెళ్ళాడు అర్జునుడి పరిస్థితి ఏంటో ఇంతకుముందు చూశారు కదా మీరు సాత్యకిని వచ్చి ఎదురిస్తుంటే సాచ్చ్యకి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం చూసి కూడా ధర్మరాజు వెళ్ళండరా సాత్యకిని కాపాడండి అని అరిచాడు అంటే అంత ధర్మంగా ఉంటాడనమాట ధర్మరాజు ఇప్పుడు ధర్మరాజు అన్నాడు సాత్యకి నువ్వు చెప్పింది నిజమే కాని నిన్న అభిమాన్యుడు చనిపోయింది చూశాం గదా నా మాట విను నువ్వు వెళ్ళు లోపలికి అర్జునుణ్ణికి సహాయం చెయ్యి చాలు ఇప్పుడు నా రక్షణ గురించి అంటావా నన్ను రక్షించడానికి ఇక్కడ దృష్టద్యుమ్నుడున్నాడు విరాటరాజున్నాడు ద్రుపద మహారాజు ఉన్నాడు మా కుమారులున్నారు ఉప పాండవులు కేకయ్య రాజులు ఇంకా ఉన్నారు శిఖండి ఉన్నాడు ఎందరో వీరులున్నారు నాకేం భయంలేదు నువ్వేమి నా గురించి భయపడకు అర్జునుడు నిన్నేమి అనడు నేను మాట్లాడతాను అర్జునుడితో ఇది నా ఆజ్ఞ నువ్వు లోపలికెళ్ళి అర్జునుని కాపాడు ఇది ధర్మరాజు చెప్పాడు సాత్యకి ధర్మరాజు ఇలా ఆజ్ఞ అనేసరికి సాచ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సరే ధర్మరాజు చెప్పింది నేను వెంటాను అన్ని నిర్ణయం తీసుకుని వెంటనే భీముణ్ణి పిలిచాడు ఇదిగో ధర్మరాజు నాకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు అర్జునుణ్ణికి చేయడానికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈ శకట వ్యూహాన్ని భేదించి మీరు తప్పకుండా ఇక్కడ ధర్మరాజు రక్షణ చూసుకోండి అని చెప్పాడు చెప్పి ఇక శకట వ్యూహం వైపు బయల్దేరాడు మరి సాక్ష్యకి ఎలా యుద్ధం చేశాడు ఏం చేశాడు అతనికి వచ్చిన సమస్యలేంటి అతను ఎదుర్కొన్నటువంటి ఒక వివాదాస్పదమైన అంశం ఏమిటి అదంతా మనం మూడో వీడియోలో తెలుసుకుందాం టీ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టండి మొట్టమొదటి భాగాన్ని అలాగే రాబోయే మూడో భాగాన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టేస్తాం ఆ లింక్ని అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో టాప్ కామెంట్లో కూడా ఆ లింక్ని మేము పెట్టబోతున్నాం తప్పకుండా ఆ లింకుని మీరు చూస్తారని ఆ వీడియో కూడా చూస్తారని మీ అభిప్రాయాలు చెప్తారని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు